ఇది ఒక క్వశ్చన్ అండి. ఈ రెండు ఎక్స్ట్రీమ్లలో లైక్ నేను వచ్చేసి బీటెక్ ఐఐటిలో చేశాను. ఓకే. వీళ్ళు అంటే నా ఫ్రెండ్స్ కానీ నా సీనియర్స్ కానీ ఎక్స్ట్రీమ్ ఇంత ఐఐటిలలో చదివి టాప్ క్లాస్ ఇన్స్టిట్యూట్స్లో పెద్ద పెద్ద ఎంఎన్సీస్లో ఐ మీన్ యావరేజ్ ఇండియన్ ఐ మీన్ నార్మల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కంటే లక్షలు లక్షలు సంపాదిస్తూ అసలు ఒక మనిషి చంపేయాలి అన్నట్టు తయారవుతున్నారు ఎందుకని. బ్రెయిన్ వాషింగ్ కదండి, ఇంతలాగా మత బ్రెయిన్ వాషింగ్ వాళ్ళకి. దే హావ్ బీన్ కాన్స్టెంట్లీ ఫెడ్. ఈ ఈ విషయం మీరు మన నిజ జీవితంలో కూడా చూస్తూ ఉంటారు అనమాట. అంటే నాట్ ఓన్లీ ఆన్లైన్ లైఫ్, రియల్ లైఫ్లో కూడా చూస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, అందరికీ రిలేట్ అవ్వకపోవచ్చు, బట్ జస్ట్ గో విత్ మీ. ఓకే, మీకు మీ అన్నయ్య ఉన్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్రదర్, హీ వాజ్ ప్రాబ్లీ వెరీ లిబరల్ పర్సన్ అనుకోండి, చాలా ఈజీ గోయింగ్, కామన్, అందరితో హ్యాపీగా ఉండి ఉన్నాడు అనుకోండి. అతనికి ఒక కొంచెం రిజిడ్గా ఉండే ఒక అమ్మాయితో పెళ్ళింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఒక 4 ఇయర్స్ పాటు వేరేగా ఉండి తర్వాత 4 ఇయర్స్ తర్వాత ఒకసారి డిస్కషన్లోకి వస్తే మీకు ఆ డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఓకే, మాట తీరు మారిపోతుంది. ఐమ్ నాట్ సేయింగ్ దట్ అమ్మాయి మార్చిందని కాదు, ద అదర్ కెన్ ఆల్సో బి ట్రూ. అంటే మన బాగా లిబరల్గా ఉండే మన అక్క కానీ చెల్లి కానీ ఒక కన్జర్వేటివ్ ఫ్యామిలీలోకి ఇచ్చామనుకోండి, దే విల్ స్టార్ట్ థింకింగ్ ఇన్ దట్ స్మాల్ బాక్స్ ఓన్లీ. కంటిన్యూస్గా అవే మాటలు అవేవి వింటూ ఉంటే యువర్ మైండ్ విల్ చేంజ్ అవ్వటం తప్ప వేరే దారి లేదండి, రైట్? అది కూడా ఏంటంటే ఫుల్లీ ఫామ్ కాని మైండ్ సెట్ ఉన్నప్పుడు. ఈ ఈ చదువుకునే వాళ్ళ దగ్గర ఫుల్లీ ఫార్మ్డ్ మైండ్ సెట్ ఉండదు, ఎందుకంటే వాళ్ళు అప్పటికప్పుడు చదువుకుంటున్నారు కాబట్టి. వాళ్ళకి కంటిన్యూస్గా మీరు జనాలు ఈ విషన్ నింపుతూనే ఉన్నారు. ఏంటి అంటే నేరం చేసే ప్రతి ఒక్కడు కూడా ఆ టోపీ పెట్టుకుని గెడ్డం పెంచుకునే కమ్యూనిటీ నుంచే వస్తాడు. ఓకే, వాళ్ళు పంపించే ఫార్వర్డ్స్ చూస్తే మీరు ఇవి ఉన్నాయి కదా, హిందూ జనశక్తి అని, ఆ జనశక్తి దిక్కుమాలిన శక్తి అని చెప్పి, ఆ సేన ఈ సేన అని చెప్పి, జన జాగృతి అని, ఇట్లాంటివి కొన్ని వాట్సాప్లు ఉంటాయి. విచిత్రం ఏంటంటే ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఆల్ దోస్ గ్రూప్స్ అంట. ఓకే, బికాజ్ ఐ కీప్ మానిటరింగ్ వాళ్ళు చేసే నీచ పనులను మానిటర్ చేయాలంటే తప్పదు. సో ఐ మీన్ దేర్ ఆల్ ఆఫ్ దేర్ టెలిగ్రామ్ గ్రూప్స్ అండ్ ఆల్ ఆఫ్ దేర్ వాట్సాప్ గ్రూప్స్. జస్ట్ ఏంటంటే వాళ్ళని గుర్తుపట్టరు అంతే, దట్స్ ఆల్. ఎనీవే, అయితే కంటిన్యూస్గా అదే మెంటాలిటీలో ఉన్నారు. ఒకటేంటంటే మనం గొప్ప, ఇది మన దేశం, వాళ్ళు విదేశీయులు, వాళ్ళు నేరస్తులు, ప్రతి నేరం వాళ్లే చేస్తారు, మనల్ని చంపడానికే చూస్తారు, హిందూ రాష్ట్రం కావాలి, హిందూ దేశం కావాలి. ఇది రోజుకి 4 నుంచి 5 మెసేజ్లు వస్తాయండి ప్రతి గ్రూప్లో నుంచి. సో వాడు ఎక్కడికి వెళ్ళినా ఎటు వెళ్ళినా వాడు ఫోన్ ఓపెన్ చేయంగానే దీస్ థింగ్స్ ఆర్ ఫ్లడ్డింగ్ హిస్ మైండ్. అలాంటప్పుడు మీరు ఎంత వద్దనుకున్నా సరే అట్ సమ్ పాయింట్ ఇన్ టైం మైండ్లోకి ఆ ఫెమిలియారిటీ ఎఫెక్ట్ వస్తుంది, రైట్? ఇట్స్ అ హ్యూమన్ థింగ్ అనమాట. 100 సార్లు మీరు అదే రిపీట్ 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 వింటూ ఉన్నారనుకోండి, యు విల్ థింక్ దాట్ దెర్ ఇస్ సమ్ ట్రూత్ టు ఇట్. దీన్ని ఫెమిలియారిటీ ఎఫెక్ట్ అంటారు. 100 సార్లు విన్న తర్వాత 101వ సారి మీ మైండ్ కూడా మారి ఏమో జరిగి ఉండొచ్చు, ఏమో అలా అయ్యి ఉండొచ్చు అన్న ఒక చిన్న ఇది ఉంటుంది అనమాట. మధ్యలో మీద బ్రేక్ అయింది, ఐ కెప్ టాకింగ్. సో రిపీటెడ్ ఓకే చెప్పండి. సో రిపీటెడ్గా ఈ ఇట్లాంటి న్యూస్ వినటం వల్ల వాళ్ళ మీద తెలియకుండానే ఒక హేటెడ్ ఫామ్ అయిపోయి అట్ సమ్ పాయింట్ అంటే మా హేటెడ్ పబ్లిక్లోకి వచ్చేస్తాను. సో పెద్ద పెద్ద చదువులు చదువుకున్నా సరే ఏమి, దే ఆర్ నాట్ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ ఇట్ అనమాట. వాట్ యు కన్స్యూమ్ ఇస్ వాట్ యు విల్ బీ అంటే. అందుకనే హేట్ ఫిల్డ్ మెసేజెస్ని కంటిన్యూస్గా చూస్తూ ఉంటే మైండ్ పుచ్చి పడిపోతుంది. దట్స్ వాట్ హ్యాపెన్స్. కరెక్టే అండి. అసలు అదర్ వే ఏముందని ఒక్కసారి కూడా ఆలోచించరా అని నేను కంటిన్యూస్గా చూస్తున్నాను. ఒక్కొక్కరు ఈ ఐఐటిలో చదివి మైక్రోసాఫ్ట్లో గోల్డ్మెన్లో అంత పెద్ద కంపెనీస్లో పనిచేస్తున్నారు. అసలు మొన్న లాస్ట్ వీక్ ఆ ట్రైన్ ఇన్సిడెంట్ అయింది, మీరు ఫాలో అవుతే. ఒకవేళ నలుగురిని చంపేశాడు ఒక కానిస్టేబుల్. అవును, చూసాను చూసాను దాన్ని. దట్ ఇస్ జస్ట్ దట్ ఇస్ డైరెక్ట్లీ వీళ్ళు అది దాని గురించి కూడా ఒకటి మాట్లాడారు. యాక్చువల్లీ దాన్ని జస్టిఫై చేస్తున్నారు, ఇంత కాలేజ్లో చదివి అసలు ఇంత పెద్ద కంపెనీలలో ఎలా ఎగుతున్నారు అని అనిపిస్తుంది. అలాంటి మైండ్ సెట్ తోని, టాక్సిక్ మైండ్ సెట్ తోని. ఇదే పని ఒకసారి ఆలోచించండి, ఇదే పని ఆస్ట్రేలియాలో జరిగింది ఒకసారి. అంటే
కాల్చి చంపటం కాదు, జస్ట్ బికాస్ సమ్ ఇండియన్స్ ఇండియన్ స్టూడెంట్స్ని, ఆస్ట్రేలియన్ స్టూడెంట్స్ అంటే తెల్లోళ్ళు, 1 ఇయర్ బ్యాక్ అయిందండి ఒక ఇన్సిడెంట్. నేను 1 ఇయర్ బ్యాక్ ఒకటి అయింది, కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ కూడా బాగానే జరిగాయి. అంటే ఆల్మోస్ట్ వాడు ఎమర్జెన్సీ రూమ్కి వెళ్ళిపోయినంత తల పగిలినంత పని అయిందనమాట ఒక అబ్బాయి. సో అలాంటివి వచ్చినప్పుడు వీళ్ళకి రేసిజం ఉంది, మన ఏంటి మా ఫేసులు చూసి మా ఇది చూసి మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారని ఇక్కడ లబ్బో దీబో కొట్టుకొని వాళ్ళని వీళ్ళని పిలిపిస్తూ ఉంటారు. ఏది మన స్పెషల్ అన్వాయిస్ వీళ్ళు ఉంటారు, అంబాసిడర్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ పిలిపించి మా మీ దేశంలో మా దేశవాసుల సేఫ్ శాంతి భద్రతల్ని వాళ్ళ సేఫ్టీని మీరు చూడాలి అని. మన దేశంలో అదే పని చేస్తారండి, అటు టోపీ పెట్టుకుని గడ్డం పెంచుకున్నట్టు ప్రతి ఒక్కటి దుర్మార్గుడు ఎలా అవుతాడండి. అదే కదా, ఇదే పని అక్కడ చేస్తే 80s లో 70s లో అదే జరిగిందండి బ్రిటన్లో అనుకుంటా, ఐ థింక్ డాట్ హెడ్స్ అని కొంతమంది ఉండేవాళ్ళు, బొట్టు పెట్టుకుని ఉన్నవాళ్ళు అందరినీ కాల్చి చంపేసేవాళ్ళు అండి. ఐ డోంట్ రిమెంబర్ 70s డెకేడ్లోనో 80s డెకేడ్లోనో యూకేలో జరిగేది ఇది. డాట్ హెడ్స్ అని పేరు పెట్టి బొట్టు పెట్టుకున్న వాళ్ళని చంపేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి బలిసిపోయి, ఇప్పుడు ఈ హిందూస్ అని చెప్పుకునే వాళ్ళకి వీళ్ళకి బలిసిపోయి ఇతర మతస్థుల్ని ఇగో ఇలా చంపేసే రేంజ్కి పెరిగిపోయారు. వాడికి అంత హేట్ ఎక్కడి నుంచి వచ్చిందండి, వాడికి కంటిన్యూస్గా ఫీడ్ అవుతుందే ఇది. ఫలానా వ్యక్తి ఫలానా రకంగా ఉంటే వాడు ఆటోమేటిక్గా వాడిని టెర్రరిస్ట్ అని. ఇప్పుడు నాకు ఆటోమేటిక్గా ప్రతి హిందూ బొట్టు పెట్టుకున్నాడు అందరు నాకు టెర్రరిస్ట్గా కనిపిస్తున్నారు. జై శ్రీరామ్ అన్న ప్రతి ఒక్కడు కూడా ఏం వాడి చేతి కర్ర అందితే కర్ర, కత్తి అందితే కత్తి, ఏది పడితే అది వాడతాడేమో నాకు అనిపిస్తుంది. సో దిస్ బికేమ్ ఈక్వివలెంట్. అలా వాళ్ళని చూసి ఈ ట్రైన్ ఇన్సిడెంట్ చూసి అరే ఇప్పుడు నా ఒపీనియన్స్ నేను కొద్దిగా ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసుకున్నా ఎవడు ఏం చేస్తాడో అన్న భయం లాగా అనిపించింది సడన్ గా. అవునా, నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఫోర్ ఇయర్స్ మూవ్ అయినప్పుడు పెద్దగా ఏం రోజు క్లాసులలో కలుస్తాము మాట్లాడతాము, ఈ 3 ఇయర్స్లో ఏమైందో తెలీదు. ఈ ఐ మీన్ పక్కాగా ఇలా హిందూ ఈ ఏంది ఈ హిందుత్వవాది లాగా తయారైపోయి ఇలా చంపాలన్నట్టే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వాడు చంపటాన్ని సమర్థించాడు చూసారా, ఆ సమర్థన వాడు ఉద్యోగాన్ని చూసుకుని వాడి లైఫ్ స్టైల్ చూసుకుని చేస్తున్నాడు. వాడి చేతికి నిజంగానే గన్నిస్తే వాడు అంతకంటే ఎక్కువ మందిని చంపుతాడు అండి. ఒక హత్యని ఇలాంటి ఇండిస్క్రిమినేట్ హత్యని చంపినోడు కంటే వాడిని సమర్థించినోడు ఇంకా పెద్ద డేంజరస్ క్రిమినల్ గాడు, గుర్తుపెట్టుకోండి. వాడి చేతికి గన్న లేదు కానీ వాడు ఉండుంటే ఇంకా ఎక్కువ మంది చంపేవాడు. దిస్ ఇస్ ట్రూ ఫర్ ఎవ్రీ సిచ్యువేషన్ అండి. ఒక అమాయకుడిని వాడు ఎవడో తెలియని వాడిని, అసలు ఎవడైనా సరే ఇండివిజువల్ పర్సన్ ఎందుకు చంపాలండి, మనకు చట్టం ఏడిసింది కదా. చంపాల్సినంత నేరం చేస్తే ఉరిశిక్షలు ఉన్నాయి కదా మన దేశంలో, వీడెవడండి గన్ను తీసుకుని కాల్చేయడానికి. ఇలాంటి వాడిని సపోర్ట్ చేసేవాడు ఇంకెంత నేరస్తుడో ఆలోచించండి, గుర్తుపెట్టుకోండి. యూ హ్యావ్ టు డిస్పరాజ్ దెమ్, అంటే వాళ్ళని ఒక హంతకుడిని మెచ్చుకుంటున్నావు, నువ్వు హంతకుడి కంటే ఎక్కువ దుర్మార్గుడివి అన్న సంగతి వాళ్ళకి తెలియజేసేలా చెప్పండి. వాళ్ళకి వాళ్ళంతటికి చెప్పినాం అనుకో ఐదర్ మనల్ని పర్సనల్ అటాక్ చేస్తారు, పర్లేదు. లేకుంటే ఆన్లైన్ లో ఈ పర్సనల్ అటాక్ లో ఐదర్ పేరెంట్స్ తిడతారు, ఈ ఎంసీబీసీలో ఏంది. అండ్ అదర్ వన్ ఏంటంటే అకాడమిక్ గా ఇప్పుడు వాడు ఎక్కువలో ఉన్నాడు అనుకో అకాడమిక్ గా ఇంకా కామెంట్లు వేస్తాడు కాలేజ్ లెవెల్. మీకు డైరెక్ట్ గా ఎఫెక్ట్ అవుతుంటే జస్ట్ ఇగ్నోర్ దెమ్ అండి. ఓకే, ఆన్లైన్ లో ఎవడో పనికి మనలో ఏదో వాగుతున్నాడు అనుకోండి, దెన్ యూ డోంట్ హ్యావ్ టు స్టాప్ అండ్ యూ డోంట్ హ్యావ్ టు గో బ్యాక్. నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే ఇప్పుడు వీళ్ళు ఇంత ఐఐటిలో చదువుకొని ఇప్పుడు ఈ పావర్టీలో ఉన్నోళ్ళండి, జనరల్ పావర్టీలో పేదోళ్ళు, వాళ్ళు ఆల్రెడీ డిఫిట్ ని యాక్సెప్ట్ చేసి మాకు ఇంతే ఉంది ఇంతే వస్తుంది ఇంతే చదవగలం ఇంతకంటే ముందుకు వెళ్ళాం ఏదో ఒక పని చేసుకొని వచ్చామా ఇంకా వెళ్ళిపోవాలి జన్మలో అన్నట్టు ఉంటారు. ఇప్పుడు ఈ ఐఐటిలో పెద్ద కాలేజీలలో చదివి ఒక ఇన్స్పిరేషన్ రోల్ మోడల్ గా ఉండాలి. కానీ ఆడియో కట్ అయిపోయిందండి. ఎనీవే ఐఐటి అనేది ఐఐటి ఐఐఎం అనేది అది చూసి అబ్బా ఏదో గొప్ప అని అనుకుంటాను. ప్రతి ఫోరంలో గొప్ప అని అనట్లేనండి, గొప్ప అని నేను అనట్లేను. అదొక పై కొద్దిగా ఉన్న స్థాయిలో కంపేర్ టు ఇండియాలో వాడు ఒక రోల్ మోడల్ గా ఉండాల్సింది పోయి వాడు అలానే విషయం చెబుతున్నాడు, ఇక్కడ ఏం లేనోడు కూడా అలానే చెబడం స్టార్ట్ చేస్తున్నాడు విషయం. ఈ ఈ ఐఐఎంలు వాళ్ళు తీసే మొరుగుడు అంటే కాస్త ఆన్లైన్ లో ఇది ఇది ఏమైతుందంటే వీళ్ళు చెప్పేది వచ్చేసి
అదేదో ఓహో వీడు ఐఐటీ నుంచి చెప్తున్నాడు కదా, వీడు చెప్పింది కరెక్టే కదా అని అన్నట్టు తయారవుతుంది ఐఐటీలోకి ఐఐఎంలకు ఉన్న ఇమేజ్ తోని. ఆ బబుల్ని బర్స్ట్ చేయాల్సిందే మనలాంటి వాళ్ళు అండి. ప్రతి యదవ ఐఐటీలోకి వెళ్తున్నాడు, ప్రతి యదవ హార్వర్డ్లో చదువుకున్న వాళ్ళు కూడా యదవలు ఉన్నారండి. ఓకే, అది కూడా ఒక ఫుల్ రిజర్వేషన్తో ఉన్న సిస్టమ్ అది హార్వర్డ్లో కూడా. ఓకే, లెగసీ అడ్మిషన్స్ అని చెప్పి ప్రతి సన్నాసి. సో ఐఐఎం ఐఐటి అనగానే ఆటోమేటిక్గా దానికి ఒక నెత్తి మీద కిరీటం పెట్టడం మనం ఆపేయాలి ఫస్ట్. మిగతా వాళ్ళు నాన్ ఐఐటి నాన్ ఐఐఎం వాళ్ళు దానికి కిరీటం పెట్టడం మానేయాలి. ఓకే, నాకు తెలిసిన తలకమాసిన వెధవులు అందరూ ఐఐటి నుంచి వచ్చిన వాళ్ళేనండి. అలా అని చెప్పి ఐఐటీలో అందరూ అలాగే ఉంటారని కాదు, బట్ యూ డోంట్ హ్యావ్ టు పుట్ ఇట్ దాట్ వే. దే ఆర్ జస్ట్ రెగ్యులర్ హ్యూమన్స్ హూ జస్ట్ న్యూ హౌ టు రైట్ అన్ ఎగ్జామ్, దట్స్ ఆల్. వాళ్ళకి ఎక్స్ట్రా ఐక్యూ ఉండదు, ఎక్స్ట్రా తెలివితేటలు ఉండదు, దే నో హౌ టు బ్రేక్ ఇన్ ఎగ్జామ్ అండి, దట్స్ ఆల్. అండ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, అందరికీ ఇంట్రెస్ట్ ఉండదు కదా ప్రతి ఒక్కరు ఇల్లేసేసి ఐఐటీలో వెళ్ళాలని. ఎందుకండి, ఎందుకు వెళ్ళాలి ప్రతి ఒక్కరు ఐఐటీకి? రైట్, అందరూ ఐఐటీకి వెళ్ళే పని అయితే ఏంటి, ఊరి చివరి ప్రతి ఇప్పుడు చర్చిలు ఎట్ట కడతారు, అటు ఐఐటీలు కడతారు. రైట్, సో అది ఎలీట్ ఇన్స్టిట్యూషన్ అనగానే దానికి ఒక కిరీటం పెట్టడం, అదొక మనకి ఈ సెలబ్రిటీ కాంప్లెక్స్ ఒకటి ఏడిసింది కదా ఆటోమేటిక్ గా. వాడికి వాడు ఎంతో కొంత అది తగిలిచ్చేసి వాడు ఏది చెప్పినా జస్టిఫై చేయడము, అదే అది మనమే తగ్గించాను. ఈ ఇతను ఈ దీపక్ కుమార్ ఉన్నారు కదండి లాయర్ అని, కరెక్ట్పూర్ లోనో లాయర్ చేశాడు. మీరు చెప్పే సాయి కరెక్ట్పూర్ రిలేట్ దట్ ఫెలో ఓన్లీ. వాడు ఒక లూజర్ అండి, వాడు ఒక కేసు కూడా తిన్న గెలిచావలేదు కదా. వాడు ఏ చేపట్టిన అన్ని ఓడిపోయాడు, కాకపోతే ఆడు ఓడిపోయాడు కాబట్టి, కానీ హిందుత్వం సైడ్ లో నిలబడ్డాడు కాబట్టి ఆయన ఓ హీరోగా చూస్తున్నారు. హీస్ ఎ లూజర్. వీళ్ళందరికీ చెప్పండి, అతను ఎక్కడో ఐఐటిలోనో ఏదో లా చేశాడండి, కరెక్ట్పూర్ లోనో ఏదో ఎగ్జాక్ట్లీ తెలీదు. ఆ డిగ్రీని పట్టుకొని అతను చెప్పే వాగుడంతా నిజమే అన్నట్టు అసోసియేట్ చేసుకుంటున్నారు. అదే, సో దాని పేరేంటి, ఇట్స్ ఇట్స్ బయాస్ అండి. ఓకే, ఐ థింక్ ఇట్స్ కాల్డ్ ఫ్యాలసీ. ఏంటి, ఎవరన్నా కాస్త అథారిటీగా కనపడగానే ఆటోమేటిక్గా వాడు చెప్పిందంతా నిజమే అని ఒప్పేసుకోవడం అదొక రోగం మనకి. దాన్ని బ్రేక్ చేయాల్సింది మనమే. కామన్ సెన్స్కి చదువుకి సంబంధం లేదు. ఓకే, ఎంత చాలా తెలివైనవాడు బేవకూఫ్గా వెళ్ళే బతకొచ్చు, చాలా తెలివి అస్సలు అమాయకుడు వాడికి ఏం తెలియదు చదువు సంధి లేదు అన్నోడు కూడా చాలా షార్ప్గా థింక్ చేయొచ్చు. దానికి దీనికి సంబంధం లేనే లేదు అసలు. రైట్, కాకపోతే పీపుల్ కెన్ సే దాట్ ఓకే, ఒక చదువుకున్నోడు ఒక ఒక సబ్జెక్ట్ మ్యాటర్ గురించి చెప్తే కొంతలో తెలిసే అవకాశం ఉంది అని. బట్ దెన్ అదే పెట్టుకుని అడ్డం పెట్టుకుని చాలామంది మోసాలకు దిగుతున్నారు. ఓకే, నేను స్టూడెంట్స్ నేను పిహెచ్డి అని చెప్పి కొంతమంది తిరుగుతారు, ప్రతి దానికి అది తగిలించుకుంటారు అనమాట. డాక్టర్ అని పిలిపించుకోవటం, పిహెచ్డి అని చెప్పుకోవటం, ఏంటంటే అది యాడ్ చేస్తుంది అనుకుంటారు. మీ పర్సనలీ ఐ హావ్ జీరో రెస్పెక్ట్ అండి. ఎవ్రీ స్టేట్మెంట్ హ్యాస్ అండి, కానీ నేను చెప్తున్నా అంటే సో దట్ పీపుల్ కెన్ అండర్స్టాండ్ దాట్ ఎవ్రీ స్టేట్మెంట్ హ్యాస్ టు స్టాండ్ ఆర్ ఫాల్ ఆన్ ది ఆన్ ఇట్స్ ఓన్ అండి. ప్రతి స్టేట్మెంట్ దాని సొంత బలం మీద నుంచోవాలి. ఎవడు అన్నాడు ఎవడు అనలేదు అనే సంగతి కాదు. రైట్, ఒక ఏ స్టేట్మెంట్ అయినా సరే అథారిటీ చెప్పారు కాబట్టి నిజం అయిపోదండి, ఆ మాటలోనే నిజం ఉండి తీరాలి. ఎవ్రీ స్టేట్మెంట్ హ్యాస్ టు స్టాండ్ ఆర్ ఫాల్ ఆన్ ఇట్స్ ఓన్. మన వాళ్ళకి ఆ కాన్సెప్టే లేదు అసలు. ఏది శబ్ద ప్రమాణం అనేది మన దగ్గర మన ఏంటి మన ఫిలాసఫీలోనే, ఇండియన్ ఫిలాసఫీలోనే శబ్ద ప్రమాణం అనేది కూడా ఒక వన్ ఆఫ్ ది హయ్యర్ లెవెల్స్ అనమాట. ఓకే, ప్రమాణాల లిస్ట్ ఉంటుందండి, అంటే ఒకటి టచ్ చేసి చూడొచ్చు, ఒకటి ఒకటి ఏంటి అనుభూతి చెందొచ్చు, ఒకటి వినొచ్చు. రైట్, అలాగే శబ్ద ప్రమాణం అంటే గురువు గారు చెప్పారు అనుకోండి, గురువు గారు చెప్తే ఆటోమేటిక్గా దానికి హయ్యర్ లెవెల్ ఇచ్చేస్తారు అనమాట. సో మన కల్చర్లోనే అది నేర్పించబడింది, పెద్దోళ్ళు చెప్తే ఒప్పేసుకోవాలి, ఒక చదువుకున్నోడు అని చెప్పేస్తే ఒప్పేసుకోవాలి, దాన్ని క్వశ్చన్ చేయకూడదు, దాన్ని ప్రశ్నించకూడదు అని. సో ఈ ఈ మెంటాలిటీ మన దగ్గర చిన్నప్పటి నుంచి నేర్పబడిందండి. యూ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ మెంటాలిటీ. అది ఎవడో చెప్పాడు కాబట్టి అది నిజం అయిపోదు, నిజం ఉంటే నిజం అవ్వాలి. అది ఎవడు చెప్పాడు అనేది అనవసరం. ప్రైమ్ మినిస్టర్ చెప్పిన అబద్ధం చెప్పొచ్చు, కింద ఏంటి మామూలు జీతగాడైనా సరే ఒక కరెక్ట్ పాయింట్ చెప్తే అది నిజం అవుతుంది. రైట్ సార్, అయితే థ్యాంక్స్ అలాట్ అండి. ఓకే ఓకే.